Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ మీడియా లేకపోతే వీళ్ళిద్దరి పరిస్థితి ఏమిటి? గడిచిన 10 రోజులుగా రాష్ట్ర రాజకీయాలు చూస్తూ ఉంటే అచ్చంగా చాలామందికి ఇదే అనుమానం వస్తోంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పోరాటాలు చేయడంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేతులెత్తేసినట్లే ఉంది. అందుకనే వాళ్ల స్థానంలో యెల్లో మీడియా బాగా యాక్టివ్ అయిపోయింది. ఇప్పుడే కాదు, జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి యెల్లో మీడియాది ఇదే వరుస. కాకపోతే ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కదా, యాక్షన్ చాలా ఓవర్ అయిపోతోంది అంతే. ఇంతకీ విషయం ఏంటంటే చంద్రబాబు తెర వెనక నిలబడి పవన్ కళ్యాణ్ను రెచ్చగొడుతున్నాడు. దీంతో పవన్ బాగా రెచ్చిపోతున్నాడు. వీళ్ళ యాక్షన్కు యెల్లో మీడియా ఓవర్ యాక్షన్ కలవడంతో చిన్న విషయం కూడా చాలా పెద్దదైపోయి గోలగోలైపోతోంది. వైజాగ్లో మంత్రుల పైన జన సైనికులు దాడులు చేస్తే దానిని చంద్రబాబు, పవన్ ఉల్టాగా ఆరోపణలు చేశారు. దీనికి యెల్లో మీడియా విస్తృతంగా ప్రచారం కల్పించింది. చివరకు సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలిస్తే ఎవరిపైన ఎవరు దాడులు చేశారో అర్థమైపోయింది. దాంతో వీళ్లకు మళ్లీ నోళ్లు లేవలేదు. తర్వాత పవన్ పైన హత్య చేసేందుకు రెక్కే అంటూ 4 రోజులు గాలు చేశారు. చివరకు రెక్కే లేదు, పాడు లేదు, తాగుబోతుల గొడవని చెప్పి న్యూసెన్స్ కేసుగా పోలీసులు తేల్చేశారు. ఇంత చిన్న ఘటనకు పవన్ హత్యకు రెక్కే అంటూ గాలు చేశారు. వీళ్ల గోలకు యెల్లో మీడియా విపరీతమైన హైప్ ఇచ్చింది. పోలీసుల విచారణతో చంద్రబాబు, పవన్తో పాటు యెల్లో మీడియా ఓవర్ యాక్షన్ బయటపడడంతో ఏం చేయాలో దిక్కుతోచలేదు. ఇంతలో తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ గోల కలిసొచ్చింది. ఆక్రమించుకుని జనాలు కట్టుకున్న ఇంటి కాంపౌండ్ గోడలను ప్రభుత్వం కూల్చేసి రోడ్డు విస్తరణ పనులు మొదలుపెట్టింది. దీన్నే ప్రభుత్వం ఇళ్లు కూల్చేస్తోందన్నట్లుగా పవన్ బిల్డప్ ఇవ్వడం, దానికి చంద్రబాబు, యెల్లో మీడియా తందాన అనడం విచిత్రంగా ఉంది. గోల మధ్యలో చంద్రబాబు, పవన్ ఇద్దరు జగన్మోహన్ రెడ్డికి శాపనార్థాలు పెట్టడం భలేగా ఉంది. మధ్యలో చంద్రబాబు కాన్వాయ్పై రాయి విసరడం అనే గోల మొదలైంది. ఇదంతా చూస్తూ ఉంటే అసలు యెల్లో మీడియా అనేదే లేకపోతే చంద్రబాబు, పవన్ ఏమైపోయి ఉండేవారు అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే పబ్లిసిటీ కోసం వీళ్ళిద్దరూ యెల్లో మీడియా మీద అంతలా డిపెండ్ అయిపోయారు.